ఫ్రెండ్స్, చాలాసార్లు మనం చదవడం స్టార్ట్ చేసినప్పుడు, సిలబస్ చూసినప్పుడు, లేదా ఏమైనా గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, అసలు ఇన్ని విషయాలు నా చిన్న మైండ్లో ఎలా గుర్తుంటాయో అని. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే, మన బ్రెయిన్ స్టోరేజ్ 25 లక్షల GB కంటే ఎక్కువ. ఒకవేళ మనం మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి కంటిన్యూస్గా పంపిస్తుంటే అది ఫిల్ అవ్వడానికి 350 ఇయర్స్ పడుతుంది. ఒకసారి ఆలోచించండి, మీ బ్రెయిన్ జీనియస్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, మీ చదివింది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటే, మీ బ్రెయిన్కి ఒక జీనియస్లా ఒకటిని మించి ఒక ఐడియాస్ రావడం స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో ఈరోజు వీడియోలో మీ బ్రెయిన్ని షార్ప్ చేసే 8 సైంటిఫికల్లీ ప్రూవెన్ రూల్స్ని షేర్ చేస్తున్నా. ఇవి మీరు ఫాలో అయితే మీ బ్రెయిన్ పవర్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఒక్క రూల్ కూడా మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో మీకోసం 2 అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని మాత్రం మిస్ అవ్వద్దు. రూల్ నంబర్ 1, మనం మల్టీటాస్కింగ్ చేయలేం, అంటే ఒకేసారి ఎక్కువ పనులు చేయలేం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు అన్ని పనులు ఒకేసారి చేయగలం అనుకుంటారు, అండ్ దానివల్ల వాళ్ళ టైం సేవ్ అవుతుంది అనుకుంటారు. కానీ అకార్డింగ్ టు సైన్స్, మన బ్రెయిన్ ఒక్కసారి ఒక్క పని మాత్రమే చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు 2 పనులు చేస్తున్నాను అనుకుంటారు, కానీ అది జరగదు. బేసికల్లీ ఆ టైంలో మీ బ్రెయిన్ 2 థింగ్స్ మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్లో మాట్లాడినా, ఆర్ దేని గురించైనా ఆలోచిస్తున్నా, మన బ్రెయిన్కి ముందున్నవి 75% థింగ్స్ మన కళ్ళ ముందే ఉన్నా సరిగ్గా అబ్జర్వ్ చేయలేం. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయకూడదు అంటారు. అండ్ సేమ్ చదువుకునే టైంలో కూడా ఇంతే. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు చదివేటప్పుడు మీరు ఏదైనా ఆలోచనలోకి వెళ్తే, ఆర్ ఏదైనా ఆలోచిస్తుంటే, మీ ఎదురుగా పెట్టిన బుక్ కూడా కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమైందా, మన బ్రెయిన్ మల్టీటాస్కింగ్కి చేయలేదు. ఏదో ఒక టైంలో మీరు కూడా నేను మల్టీటాస్కర్ అని ప్రౌడ్గా చెప్పుకొని ఉంటారు, కానీ అది మీ బ్రెయిన్ని వీక్గా చేసేస్తుంది. అందుకే మీకు ఏదైనా ఫీల్డ్లో మంచి రిజల్ట్ రావాలంటే మీ 100% ఫోకస్ని ఒక పని మీద మాత్రమే పెట్టండి. రూల్ నంబర్ 2, ఎప్పుడు మంచి థాట్స్ మీద ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, రోజు మీ బ్రెయిన్లో 62,000 థాట్స్ వస్తాయి. వీటిలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మన ఫోకస్ ఎప్పుడు మంచి థాట్స్ మీద ఉండాలి, లేదంటే నెగిటివ్ థాట్స్ మీ బ్రెయిన్ని వీక్గా మార్చేస్తాయి. రూల్ నంబర్ 3, మీరు ఏదైనా మంచి విషయం గురించి ఆలోచిస్తే పెన్ పేపర్తో కూర్చోండి, ఎందుకంటే పెన్ పేపర్ వల్ల మీరు ఇంకా బెటర్గా ఆలోచించగలుగుతారు. మీ థాట్ ప్రాసెస్ రైట్ డైరెక్షన్లో వెళ్తుంది, అండ్ ఆ టైంలో మీరు రాసింది ఫాలో అవ్వగలుగుతారు. రూల్ నంబర్ 4, ఏదైనా టాపిక్ మీకు ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఆ టాపిక్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన టీచర్. టీచర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అది వాళ్ళ మైండ్లో చాలా రోజులు గుర్తుంటుంది. మీరు ఒక స్టూడెంట్ అయి చదివింది మొత్తం గుర్తుండాలని అనుకుంటే, మీరు నేర్చుకున్న టాపిక్స్ని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. చదివిన టైంలో కూడా రేపు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టు చదవండి. ఇలా చేస్తే చదివింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. రూల్ నంబర్ 5, ఎక్సర్సైజ్ చేయడం. ఫ్రెండ్స్, మన రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఒక స్టడీలో స్టూడెంట్స్ని 2 గ్రూప్స్కి డివైడ్ చేశారు. ఒక గ్రూప్లో రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని, ఇంకో గ్రూప్లో ఓన్లీ కూర్చుని ఉండేవాళ్ళని, అంటే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళని పెట్టారు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే, రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ స్పెషల్ థింకింగ్ చెయ్యని వాళ్ళకన్నా చాలా బెటర్గా ఉంది. సో మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. రూల్ నంబర్ 6, చదివింది రివైజ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా వరకు మనం చదివిన ఇన్ఫర్మేషన్ ఆర్ లెసన్ చదివిన కొన్ని మినిట్స్ ఆర్ హాస్కే మర్చిపోతాం. అదే మనం చదివింది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే అది మళ్ళీ మళ్ళీ కొంత టైం తర్వాత రివైజ్ చేయాలి. ఇలా చేస్తే మీరు చదివింది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. రూల్ నంబర్ 7, మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలంటే మీ బ్రెయిన్కి కావాల్సినంత వాటర్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మన బ్రెయిన్లో 70-80% వాటర్ ఉంటుంది. మన బ్రెయిన్కి సరిపోయే వాటర్ దొరకకపోతే బ్రెయిన్ సెల్స్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అలా అవడం వల్ల మన అటెన్షన్ స్పాన్, అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగే టైం తగ్గిపోతుంది. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వాళ్ళ స్టూడెంట్స్ మీద ఒక స్టడీ చేశారు. వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైతే వాటర్ ప్రాపర్గా తీసుకుంటున్నారో వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరిగింది. వాళ్ళు వాటర్ తక్కువ తీసుకున్న వాళ్ళకన్నా ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. అందుకే మీ మైండ్ హెల్దీగా ఉంచుకోవాలనుకుంటే వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. రూల్ నంబర్ 8, మన కళ్ళు 65% బ్రెయిన్ పవర్ని యూజ్ చేసుకుంటాయి. రీసెర్చర్స్ ఒక స్టడీలో తెలుసుకున్నది ఏంటంటే, నాసా పైలట్స్ 26 మినిట్స్ పవర్ నాప్ తీసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ 34% పెరిగింది. సో బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే ఇనఫ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. అలానే రోజు 10 గంటలు పడుకోమని కాదు, ఎక్కువసేపు పడుకోవడం వల్ల కూడా మీరు ఇంకా ఎక్కువ లేజీ అయిపోతారు. సో 7-8 గంటలు స్లీప్ ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు మీకోసం టూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ వన్, అబ్బాయి బ్రెయిన్ అమ్మాయి బ్రెయిన్ కన్నా 10% పెద్దది, కానీ అమ్మాయి బ్రెయిన్ అబ్బాయి బ్రెయిన్ కన్నా ఎక్కువ కాంప్లెక్స్ అండ్ అబ్బాయిల బ్రెయిన్ కన్నా బాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, మన చిన్న మెదడు అంటే స్మాల్ బ్రెయిన్ మన బాడీలో ఉండే 20% ఆక్సిజన్ తీసుకుంటుంది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీతో ఒక లో వాట్ బల్బునే వెలిగించవచ్చు. మనకి ఎక్కువ ఎనర్జీ కావాలంటే మనం ఆక్సిజన్ అండ్ రైట్ ఫుడ్ తీసుకోవాలి. అందుకే మార్నింగ్ టైంలో వాక్కి వెళ్ళండి, అప్పుడు మీకు ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది అండ్ మన బాడీకి కావాల్సిన రైట్ ఫుడ్ తీసుకోవాలి. సో ఈ 8 బ్రెయిన్ రూల్స్ని చూసి వదిలేకుండా ఫాలో అయ్యి చూడండి. మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఎన్నో మంత్స్ నుంచి ఫాలో అయ్యా, ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. సో మీరు కూడా ఫాలో అయ్యి చూడండి. ఎందుకు ఇప్పుడు చెప్పిన బ్రెయిన్ రూల్లో అన్నిటికంటే ఎక్కువ మీకు యూజ్ అయ్యేది ఏంటి కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.